హలో మిత్రులారా, ఎలా ఉన్నారందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, ఇట్స్ మే కీర్తి. ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే అరటికాయ ఆవకాయ చేయబోతున్నాం. చాలా చాలా సింపుల్గా ఉంటుంది. అచ్చం రొయ్యల ఆవకాయ ఎలా ఉంటుందో సేమ్ అదే టేస్ట్లో ఉంటుంది. చూస్తుంటే నోరుతుంది కదా. ఇక లేట్ చేయకుండా అరటికాయ ఆవకాయ ఎలా పెట్టాలో చూద్దాము. ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. నేను ఇక్కడ కూర అరటికాయలు 4 తీసుకుంటున్నాను. ఇక్కడ లేత అరటికాయలు కాకుండా కొంచెం ముదిరిన అరటికాయలు అయితే ఆవకాయకి బాగుంటాయి. ముందుగా అరటికాయకి పైన ఉన్న అరటికాయ తొక్కంతా తీసేసుకోవాలి. తర్వాత అరటికాయని ఇలా మధ్యలోకి 2 ముక్కలుగా కట్ చేసుకుని మళ్ళీ వాటిని సగం ముక్కలుగా చేసుకుని ఇలా సన్నగా చిలికిలిగా కట్ చేసుకోవాలి. కావాలనుకుంటే మీకు ఇష్టంగా ఉంటే ఇంకా చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా అన్ని కట్ చేసుకున్న తర్వాత పొయ్యి మీద నూనె పెట్టుకుని నూనె కొంచెం మరిగిన తర్వాత మనం కట్ చేసుకున్న అరటికాయ ముక్కలు వేసుకుని వేయించుకోవాలి. అరటికాయ ముక్కలు వేయగానే కలుపుకోకుండా కొంచెం వేగిన తర్వాత గరిటతో అప్పుడు కలుపుకోవాలి, లేదంటే చిదిరిపోతాయి. అరటికాయ ముక్కలు ఫ్రై చేసుకునేటప్పుడు ఫ్లేమ్ ని మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అప్పుడు మనకి ఈవెన్ గా ఫ్రై అవుతాయి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని తీసుకోవాలి. అరటికాయ చక్కగా ఫ్రై అయితేనే మనకి ఆవకాయ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకోకుండానే బయట 4 రోజుల పైన నిల్వ ఉంచుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఇలా ఫ్రై అయితే సరిపోతాయి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసుకోవాలి. తరువాత 3 ఇంచులు దాల్చిన చెక్క, 6-7 లవంగాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ధనియాలు ఇంకా మిగతా స్పైసెస్ క్వాంటిటీ అనేది మనకి ఆవకాయ గుజ్జు ఎంత క్వాంటిటీ కావాలి అనుకుంటున్నామో దానికి తగ్గట్టు తీసుకోవాలి. ఇప్పుడు నేను తీసుకున్న క్వాంటిటీ అయితే నేను తీసుకున్న 4 అరటికాయలకైతే సరిపోతుంది. ఇవి చక్కగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 1 స్పూను గసగసాలు వేసుకోవాలి. ఆవకాయ గుజ్జు క్వాంటిటీ ఎక్కువ కావాలి అనుకుంటే ఇప్పుడు మనం యాడ్ చేసుకున్న స్పైసెస్ కొంచెం క్వాంటిటీ పెంచుకుంటే సరిపోతుంది. సో లవంగం చెక్క అనేది ఎక్కువ యాడ్ చేయకుండా ధనియాలు గసగసాలు అనేవి యాడ్ చేసుకుంటే గ్రేవీ ఎక్కువగా వస్తుంది. ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, మీరు ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ అనేది ఇవ్వండి. ఇప్పుడు ఈ స్పైసెస్ చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో పొడి తీసేసి 5-6 ఇంచులు అల్లం, 2 చిన్నులపాయల రెబ్బలు వలిచి పొట్టు తీసేసి వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ యూజ్ చేయాలి. తర్వాత పొయ్యి మీద ఒక పాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని 1-2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న తేమంతా పోయి అల్లం వెల్లుల్లి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. ఒకవేళ అల్లం వెల్లుల్లిలో కొంచెం తేమ ఉందంటే తొందరగా పచ్చడి పాడైపోతుంది. ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు ఏదైనా ఒక ప్లేట్ కానీ బౌల్ కానీ తీసుకోవాలి. దాంట్లోకి 1 స్పూన్ ఉప్పు, 2 స్పూన్లు కారం వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడి వేసుకోవాలి. తర్వాత మనం ఇప్పుడు ఫ్రై చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం ముక్కలు వేయకముందే ఒకసారి ఇలా కలుపుకున్నామంటే ఉప్పు కారం అనేవి బాగా కలుస్తాయి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న బనానా పీసెస్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ అరటికాయ ముక్కలకి మసాలా అంతా పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. చేతులతో కలుపుకుంటేనే మనకి ముక్కలకి మసాలా అనేది బాగా పడుతుంది. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇందాక అరటికాయలు ఫ్రై చేసి పెట్టుకున్న ఆయిల్ ఉంటుంది కదా, ఈ ఆయిల్ వేసుకోవాలి. ఆవకాయల్లోకి పచ్చల్లోకి ఎప్పుడు పల్లీ ఆయిల్ కానీ లేదంటే నువ్వుల నూనె కానీ బాగుంటుంది. నేనైతే పల్లీ ఆయిల్ యూజ్ చేశాను. ఆయిల్ వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ బాగా కలుపుకుని ఉప్పు కారం సరిపోయినాయో లేదో ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి. నాకైతే ఉప్పు కారం ఇంకా పడదాయనిపించింది. సో అందుకని 1 స్పూన్ ఉప్పు 1 స్పూన్ కారం వేసుకుని కలుపుకున్నాను. ఆవకాయలకి ఎప్పుడైనా సరే ముందుగానే ఉప్పు కారం ఎక్కువ వేసేయకుండా ఒకసారి కలుపుకున్న తర్వాత మళ్ళీ చెక్ చేసుకుని వేసుకున్నామంటే కరెక్ట్గా సరిపోతాయి. ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత 1 నిమ్మకాయ కట్ చేసుకుని నిమ్మకాయ రసం పిండుకోవాలి. ఇది మస్ట్ అండ్ షుడ్ అండి. ఇలా నిమ్మకాయ పిండుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కొంచెం పులుపు ఇష్టపడే వాళ్ళు ఇంకో నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు అండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా నిమ్మకాయ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుని 8 జార్ తీసుకుని దాంట్లో స్టోర్ చేసుకోవచ్చు. మనం ఆయిల్ ముందు కొంచెమే తక్కువ వేసాం కదా, సో ఇప్పుడు జార్లో వేసుకున్న తర్వాత ఇంకొంచెం ఎక్స్ట్రా ఆయిల్ యాడ్ చేసుకున్నామంటే మనకి ఎక్కువ రోజులు స్టోర్ అయి ఉంటుంది. అన్ముక్క కూడా కొంచెం మెత్తపడతాయి. ఆవకాయ కలిపిన రోజు కాకుండా తర్వాత రోజు నుంచి వేసుకుని తినవచ్చు, చాలా బాగుంటుంది. అచ్చం రొయ్యల ఆవకాయ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ నియర్ అండ్ డియర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరొక మంచి రెసిపీతో మళ్ళీ